చోడవరం మండలం అన్నవరం గ్రామం వెంకయ్య గారిపేట మరియు అన్నవరం పొలాలకు సంబంధించిన ప్రదేశాల్లో అడవి పందులు వీర విహారం చేస్తున్నాయి. రైతుల పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇక్కడ ఏ పంటలేసినా సరే ఆ పందుల గుంపు, అడవి పందుల గుంపు ఇది, వాటి సంతానం చాలా త్వరగా వృద్ధి చెందింది. ఇక్కడ ఇవి చూడండి, చెరుకు పంటను ఏ విధంగా నాశనం చేస్తున్నాయి అనే విషయాన్ని చాలా దారుణంగా. ఇక్కడ వేరుశనగ పంటలు వేయడానికి లేదు, ఇక ఉన్నవంతా ఈ చెరుకు పంట వరకే ఉన్నాయి. వరి కుప్పలు మొత్తం కూడా నాశనం చేస్తున్నాయి మొత్తం. ఇవి చూడండి ఏ విధంగా అయితే ఇవి నాశనం చేశాయో. రైతులందరూ కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా మొదళ్ళను చీకేసి నాశనం చేసి వెళ్ళిపోతున్నాయి పందులు, అడవి పందులు. మొత్తం పంటనంతా ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టిన ఈ వ్యవసాయాన్ని అంతా సర్వనాశనం చేస్తున్నాయి ఇవి. మరి మీరు దానికి మాకు సహకరించండి, ప్రయత్న ప్రయత్నాలు ఏమైనా మీరు సహకరిస్తే మీరు ఇప్పుడు మీ మడి అంతవరకు ఉందో అంత ఉంది, అక్కడక్కడ కర్రలు ఇచ్చుకోండి, జియో వైర్ కట్టండి. జియో వైర్ కట్టి బీడి సీసాలు ఉంటాయి కదా, బీడి సీసాలు ఇలాగా బీడి సీసాలు ఆ జియో వైర్కి ఎలగట్టి అందులో ఒక కల్లికే పడియండి, గాలికి సౌండ్ వస్తుంది నైట్ విపరీతంగా రావు. బెస్ట్ సొల్యూషన్ మా దగ్గర ఒకసారి ఒక దగ్గర రెట్టిఫై అయింది, సౌండ్ అనేది వినబడితే రాదు అడుగు పంది. అది రేడియం స్టిక్కర్లో, రేడియం అంటే కదా ఎరుపి, ఆ స్టిక్కర్లో అక్కడ అక్కడ ఏదైనా కర్రలు కంటిస్తే మ్యాక్సిమం తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అది అంతేగాని అట్లా మందికాయలు పెట్టడం. పందులు నడిచిన బాట చూడండి, అవి ఎన్ని పందులు అయితే ఈ రకంగా దున్నుకుంటూ వెళ్ళిపోయాయో. ఏకంగా ఒక పెద్ద మందై ఉందండి, పందుల మంద పెద్ద, చాలా పెద్ద పెద్ద అడవి పందులు ఇవన్నీ. ఈ పందులు గుంపు నడిచిన బాటలో చూడండి అవి ఎలా అయితే ఇరిచేసి మొత్తం అంతా. వీటిని ఇలాగే వదిలేస్తే రైతుల పంటలు ఇంకా వరి కుప్పలు అన్నీ అయిపోతున్నాయి. ఇక్కడ వేరుశనగ ఏమైనా వేస్తే అవి నాశనం అవుతున్నాయి. ఇంకా ఒకటే ఒకటి ఆల్టర్నేటివ్ చెరుకు పంట ఉందంటే ఈ చెరుకు పంటని కూడా ఇవి విచ్చలవిడిగా నాశనం చేసేస్తున్నాయి. ప్రభుత్వం వారు ఏమైనా చర్యలు తీసుకుంటే పర్లేదు, మొత్తం ఖాళీ అయిపోతుంది తోటంతా. రైతుకి ప్రకృతితో పాటు ఇలా వన్యప్రాణులు, జంతువులు కూడా, అన్నీ కూడా, పక్షులు కూడా శత్రువుల కింద మారుతున్నాయి. ఇంకా ఇవి ఇరుగు పడిపోయినవన్నీ పోయినట్టే.
అడవి పందులు నడిచిన బాటలు వాటి కాలు ముద్రలు